ఎన్నికలు ముందొస్తున్నాయని చెప్పాడు, అయినా లెక్కట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్తో మనందరం కలిసిపోయి చెప్తా ఉన్నాడు. ఏంటంటే కనీసం మన ఒక వర్గం ఓట్లు లేకపోతే మా వాళ్ళందరూ ఓట్లు కూడా తెలుగుదేశానికి వచ్చేస్తాయి అని చెప్పని అట్టానలు చెబుతారని ఏదో కొంచెం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టాక కొద్దిగా అది ఇది ఒక బాగా ధైర్యం వచ్చింది కొంచెం. ఆ కొంచెం ధైర్యం ఇంకా లేకట్లా, ఎలక్షన్ అన్నా లేకట్లా మళ్ళీ జారిపోయింది. మళ్ళీ నిన్న మా వాళ్ళు ప్లీనరీ పెట్టేప్పటికి అసలు మొత్తం అన్నీ గారిపోయినాయి. ఎవడు మనిషి దొరకట్లా, ఏమన్నా కేకేద్దామన్నా మనిషి దొరకట్లా. ఇక అందుకని చెప్పి జాకీ పెట్టి లేపడానికి పార్టీని తప్పితే ఆ సర్వే చెత్త సర్వే వేస్ట్ అండి. సార్ జగన్ గ్రాఫ్ తగ్గుంటే వాలంటరీగా అంతమంది రారు. ఇవన్నీ తెలుగుదేశం పా చంద్రబాబు నాయుడు అని పిచ్చి తెలివితేటలు ఇవన్నీ. సిఎన్ఓఎస్ ఎవడది, రాబిన్ శర్మ ఎవడు, చంద్రబాబు దగ్గర జీతగాడు, రాబిన్ శర్మ సర్వే ఇవన్నీ ఏంటి అని మీరు అడగటం నన్ను వాగిస్తుంది. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే, వైసీపీ ప్రభుత్వం రావట్లేదని నేను చంద్రబాబు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాను. ఏం చేస్తా ఆయన ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు, తనకు లేకట్లా కొడుకు లేకట్లా జనంలో ఏం చెప్పినా లేపట్లా ఏం చేస్తాడు. ఇక ఏదో తిప్పలు పడుతున్నాడు, తండ్రాలు పండండి. వచ్చేదైతే కంగారే ఉంది, రెండేళ్ళు ఆగమని నుంచోమని చెప్పండి. ఈలోపు ఎందుకు ఇప్పటి నుంచి వచ్చేస్తాం వచ్చేస్తామని రా, వచ్చేది రెండేళ్ళు ఆగింది కదా. ఈలో ఇప్పటి నుంచి వచ్చే నిజంగా వచ్చేవాడైతే ఇప్పటి నుంచి రెండేళ్ల ముందు నుంచి వచ్చేస్తున్నాం అని చెప్తాడు ఏంటండి. ఏమన్నా అవసరం ఏముంది?